ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో మార్గాపురం ఎక్సైజ్ ఏఈ ఎస్డిఎస్ దుర్గాప్రసాద్, కనిగిరి ఎక్సైజ్ ఏఐ ఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పామూరులోని నెల్లూరు రోడ్డులో గల ప్రభుత్వ 8210 మద్యం దుకాణంను ఎక్సైజ్ అధికారులు తెరిచి సరుకును లెక్కించారు. కింద ఖాళీ అట్టపెట్టెలు పెట్టి పైన ఫుల్ బాక్స్ కేసులు మద్యం స్టాక్ చూపించారు. లాక్డౌన్ నాటికి ఇప్పటికీ ఎన్ని మద్యం బాటిలు ఉన్నవి అనే దానిపై విచారణ చేపట్టనున్న ఎక్సైజ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఎక్సైజ్ ఏఈ ఎస్డిఎస్ దుర్గాప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ మద్యం దుకాణంలో 80,000 రూపాయల విలువగల మద్యం అమ్మకాలకు సంబంధించి తేడా రావడంతో సంబంధిత సిబ్బందిని వారు ప్రశ్నించగా మద్యం అమ్మకాలకు సంబంధించిన 80,000 నగదును బ్యాంకులో జమ చేయడం మర్చిపోయినట్లు వారు తెలిపారు. కొన్ని ఆర్వోల్లో స్టాకు తెరిచి అక్రమంగా విక్రయిస్తున్నారని అనుమానం మీద కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకుని ర్యాండమ్ గా కొన్ని ఆర్వోస్ ని చెక్ చేయడం జరిగింది. నిన్న ఎర్రగొండపాలెం సర్కిల్లో 5 ఊర్లు తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా ఎస్హెచ్ఓ కనిగిరి ఎస్హెచ్ఓ విజయ్ భాస్కర్ గారు, అలాగే మార్కాపూర్ డిపోకు చెందిన చెన్నై గారు, తర్వాత వారి సిబ్బంది అందరం కలిసి వచ్చి ఈ యొక్క ఆర్వోను ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం జరిగింది.